అధ్యక్షా, మనకి సమయం చాలా తక్కువగా ఉంది. ఇంకా బోల్డ్ని విషయాలు చర్చించాలి. ఎవరు నువ్వు? ఇది అసెంబ్లీ, లేడీస్ రాకూడదు. అధ్యక్ష, మహిళలు ముందుకు రావాలి రావాలి అంటుంటే మన తోటి సభ్యుడే రాకూడదు అనడం ఎంత మటుకు సమంజసం మీరే చెప్పాలి అధ్యక్ష. మేము లేడీస్ కాదా? చచ్చినోడ, మహిళలు ముందుకు రావాలి. ఇడియట్, నీకు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ లేరా? ఇది ఓకే ఓకేనే. ఇది ఓకేనా బాయ్యా? నాని, ఇది కూడా డైమండ్. మీ బాబాయ్కి మనం దొరకకూడదు. అయితే పని చేద్దాం, మనం దీన్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్దాం. సిగరెట్ ప్లీజ్. ఏంటా చూస్తున్నారు? పిచ్చుల్లా కనిపిస్తున్నానా? మన దగ్గర డైమండ్ ఉంది. డైమండ్ నాకు ఇచ్చి నాకు ఇచ్చి లంచం ఇవ్వడం నేను, లంచం తీసుకోవడం నేను. ఈ లంచకుండి వ్యవస్థ నశించాలి. ఇదిగో నా మేక, పెట్టరా నీ పులిని? ఈ రోజుతో నీ ఆట కట్టు. ఇదిగోరా నా పులి, ఆర్రా ఆడు, ఆర్రా. ఇది పులా, నా మేక తోకతో కొడితే నీ పులి పట్టంటదిరా బిషా. అధ్యక్ష, ఇదేంటి 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 అని సభాముఖంగా అడుగుతున్నా అధ్యక్ష. అధ్యక్ష, డైమండ్ కాదు, ఇది అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ నిర్లక్ష్యం అధ్యక్ష. చెత్త రోడ్డు మీద ఉండాలి కానీ అసెంబ్లీలో కాదు అధ్యక్ష. అది బాబా ప్లీజ్ మొద్దిస్తా. మా నాన్న ముందే చెప్పాడు, అమ్మాయిలు ప్రేమించేది నిన్ను కాదురా నీ డబ్బుని అని. నేను ఇది ఎవరికే ఇవ్వను, మా నాన్నకే ఇస్తా, మా నాన్నకే ఇస్తాను. బాబు బాబు, నేనా మీ డాడీని? డాడీ డాడీకి ఇస్తానన్నావు కదా, ఇచ్చేమా ఇచ్చే. తప్ప కన్నా, నేనరా మీ మమ్మీని. మమ్మీ? మీ డాడీ మంచోడు కాదు, మోసగాడు. ఆ డైమండ్ నాకు ఇచ్చేయమ్మా. అన్నయ్య, మమ్మీ డాడీ మంచోడు కాదు, మొన్న నీ చాక్లెట్ ఇచ్చానే, మరి ఇది నా ఇచ్చేవా? నీకు ఈ గది బాగా నచ్చిందా? నాకు చాలా బాగా నచ్చింది. ఈ గదే కాదు, మీ ఇంట్లో ఉన్న బొమ్మలు పెట్టి, ఐస్ పెట్టి, మీ ఇంట్లో ఉన్న అందరూ చాలా బాగా నచ్చారు. కానీ ఇంట్లో నీకు జరిగిన అన్యాయమే నాకు నచ్చలేదు. అన్యాయమా? ఏం జరిగింది? మరి లేకపోతే ఈ గది నీకు ఇవ్వటం ఏంటి? ఈ గదికి ఈ మంచానికి ఒక చరిత్ర ఉంది తెలుసా? ఏం చరిత్ర? ఇదే గదిలో ఇదే మంచం మీద మా తాతయ్య మా నాయనమ్మ శోభనం జరుపుకున్నారు. శోభనం అంటే అదే పెళ్ళయ్యాక మొదటి రాత్రి జరుపుకుంటారే అది. మా తాతయ్యకి మా నాయనమ్మకి మొదటి రాత్రి ఇక్కడే, మా నాన్నకి మా అమ్మకి మొదటి రాత్రి ఇక్కడే, నాకు మా ఆవిడికి మొదటి రాత్రి ఇక్కడే. అలాగా ఈ గదికి మేము పెట్టిన పేరు శోభనాల గది. శోభనాల గదిలో నిన్ను ఉంచారు, మరి నీకేమో పెళ్లి కూడా కాలేదు, అది బాధే కదా. మరి ఏమంటావు? ఇదేమో పల్లెటూరు పిల్ల, కొత్త ఊరు కొత్త హెడ్మాస్టర్ కదా, నువ్వేం కొత్త ఫీల్ అవద్దు, మేమంతా ఉన్నామని ధైర్యం చెప్తున్నాను అంతే. నేను స్నానం చేయమన్నానా? వెళ్ళి స్నానం చేయి. స్నానం అంటే స్నానం ఏం చేయలేదు, సింపుల్ గా రెండు చెంపులు పోసుకుంటే ఇప్పుడేగా వచ్చింది, అప్పుడే సుత్తి మొదలు పెట్టారంటే. స్వామీజీ, మేము చలనచిత్ర పరిశ్రమలో పైకి వస్తా ఉన్నాము, చెప్పండి స్వామీజీ. మీరు రైటర్సా? కాదు, ఫైటర్స్. ఫైటర్సా? ఫైటర్స్ అంటే జీవన సమరంలో సక్సెస్ కోసం ఫైట్ చేస్తున్న వాళ్ళం స్వామీజీ. ఓహో, అర్థమైంది. మీ కుడి చేత్తో చెరో వెంట్రుక పీక్ ఇవ్వండి. జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది మొత్తం చెప్పారు. నావి కాదు, మీవి పీక్ ఇవ్వండి. అబ్బా ఎన్ని చిరు.
అబ్బా తల స్నానం చేసి ఎంతకాలమైంది? వన్ వీక్. వెంట్రుకలు చిన్నగా ఉన్నాయంటే బుద్ధులు వంకరగా ఉంటాయని శాస్త్రం ఘోషిస్తుంది. కానీ అయ్యో నా స్వామి, చాలా బాగుందయ్యా. అది ఇప్పటికి అర్థమైంది. ఏం స్వామి కనపడుతుందా? బ్రహ్మాండంగా ఈ రైట్ తెలియదు కదా. అవును బాగు, నీకు ప్రతిభ లేదు గాని యోగం ఉంది. నువ్వు క్యాసెట్లు చూసి కథలో కాకమ్మ కబుర్లు చెప్పి సినిమా డైరెక్టర్ అవుతావు. అగో ఈ లెఫ్ట్ ఇది నీది కదా. నువ్వు సంగీతం గురించి ఏమీ తెలియని నిరక్షర కుక్షి అయినా మ్యూజిక్ డైరెక్టర్ అవుతావు. ఇదిగా మీరిద్దరు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఏంటి? బ్రతకడం కోసం చావడం, చావడం కోసం బ్రతకడం అనేది మీ ఇద్దరి జాతకాల్లో ఖచ్చితంగా రాసిపెట్టుంది. వెళ్ళండి, షో చెయ్యండి, కబుర్లు చెప్పండి. పల్లెటూళ్ళలో ఎట్లాంటి బట్టలు వేసుకుంటే మెచ్చుకుంటాడు వదినా? మరి ఎలాంటి బట్టలు వేసుకోవాలి? చక్కగా తెల్ల చీర కట్టుకుని కట్టుకుని తల నిండా మల్లెపూలు పెట్టుకుని పెట్టుకుని గుమ్మ గుమ్మ గుమ్మలాడే చేపల పులుసు పట్టుకుని పట్టుకుని బాగా పొద్దుయ్యాక గడ్డం సాటికి వచ్చావంటే ఇలా కొట్టాలంటే. మరి ఇవన్నీ చేసుకుని నీకోసం రావాలా? తప్పమ్మాయి గారు, నా కోసం కాదండి. అబ్బాయి గారు మనసులో ఉన్న మాట చెప్పానంతే, ఆ తర్వాత మేము ఇట్టాం. తాతిగా తాతయ్యకి తేదు నా కోపం వద్దు అంతే. తాతారా కాసేపట్లో వస్తానని మీ అన్నయ్యతో చెప్పు. తెల్ల చీర మల్లె పూలు, ఓ తెల్ల చీర మల్లె పూలు, తెల్ల చీర మల్లె పూలు, తెల్ల చీర మల్లె పూలు, తెల్ల చీర. ఏంటి దానికి ఏదో సలహా ఇచ్చొస్తున్నావు? ఆ విషయం మామూలుగా నోట్ తడగొచ్చు కదా, చాడతో పీక్ అడగల. సర్లే గాని ఇంతకీ అదే అడిగింది, నువ్వేం చెప్పావు? మీ భావన వల్ల వేసుకోవడం ఎలాగా అని సలహా అడిగింది. ఇచ్చావా? మనసు బొమ్మంది సలహా కదా అని చేసిన అంతే. అబ్బా ఏంటంటే మళ్ళీ కొట్టాలంటే ఇంతకీ మా బావకి అది ఎక్కువ నేను ఎక్కువ. అది ఎక్కువ నువ్వెక్కువ మీ భావన అడగండి. అయితే సలహా ఒకటి అమ్మాయి గారు ప్రతానికి సాడెత్తారు. మీకు అంతకంటే మంచి సలహా ఇద్దామని. నిజమా? ఏంటది? ఏం లేదు అమ్మాయి గారు, మీరు తల్లిండా తట్టి పూలెట్టుకొని ఈ లంగా వండేసుకొని అమ్మూర్లో తిరుగుతుంటే మీ వంక ఎవరు చూస్తారు? బిగుతైన బట్టలు వేసుకుని లేడిపిల్లలాగా చంగ్ 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 అంటూ తిరుగుతుంటే అమ్మాయి వంకే చూస్తారు. అందుకని నా మాటని మోకాళ్ళపై దాకా లంగా కత్తిరించేసుకుని మీరు కూడా అబ్బాయి గారి దగ్గరికి వెళ్ళి సింహ 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 సింహలాడితే కనపడ్డారంటే ఎప్పుడు మీ వంక చూస్తారు. ఇంక దాని ఎందుకు చూస్తారండి? ఇదిగో తాతగా. ఇదిగో తాతగా నా కోపం వద్దమ్మా. తాతారా కొంచెం సేపట్లో వస్తానని చెప్పి అబ్బాయి గారు ఇటు సైడ్ నుంచి ఈవిడ అటు సైడ్ నుంచి ఆవిడ మీరైపోయారు దేవుడు.